अध्यक्ष धन्यवाद अध्यक्ष विद्य मीद माटे अवकाश गौरव मंत्री गारू मैं अड़गे क्वेश्चन की चारा विपुल विश्लेषणात्मक समाधान धन्यवाद अध्यक्ष अच्छे कोई विषया प्रस्फुट राष्ट्र प्रजू तम द्वारा तेयपरचाल आलोचन तो माटा पैस्थ अद्यक्ष विद्य अंटेस इधर की पेदल विद्य लेने वो विंत पशुनी बाबा साहेब अंबेडकर गारु विद्य उंटे देश में असमानता पोटा आस्कार पैस्थिंदी अला विद्य को इधर प्रभुत्वालु नेग्लेक्ट अध्यक्ष विद्यनो व्यापारंगा अध्यक्ष प्रभुत्व पाठशालल गानी कॉलेजल गानी यूनिवर्सिटील गानी चाला वरकु नेग्लेक्ट चेयटं वल्ल विद्या व्यवस्थ चाला దెబ్బతింది అధ్యక్ష ఎంత దారుణం అంటే రేషనలైజేషన్ అనే పేరుతో అధ్యక్ష రాష్ట్రంలో చాలా స్కూల్ కొన్ని వేల స్కూల్ మూసివేశారు అధ్యక్ష నిజంగా విద్య మీద పోయిన ప్రభుత్వాలకు ఎంత ప్రేమ ఉందో ఈ విషయంలో అర్థమవుతుంది అధ్యక్ష నిజంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష విద్యను సమూలంగా మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా లోతుగా పేద ప్రజల యొక్క స్థితిగతులను మెరుగుపరిచి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చదువుకోవాలన్న ఆలోచనతో ముందుగా రెండు రెగ్యులేటరీ కమిషన్లను ఏర్పాటు చేశారు అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఒక కమిషన్ హైయర్ ఎడ్యుకేషన్ మీద ఒక కమిషన్ చేశారు అధ్యక్ష రెండు కమిషన్లలో చాలా లోతుగా కాలేజెస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాకల్టీ తీరుతల్ల మీద అవగాహనతో పనిచేస్తూ దాని వల్ల ఫీజుల నియంత్రణ పేదవారి ఇదివరకు చదువుకోవాలనే ఫీజులు కట్టాలంటే చాలా ఇబ్బడిమిబ్బడిగా ఫీజులు ఉండే అధ్యక్ష అవన్నిటిని కంట్రోల్ చేసి ఈ రోజు చాలా పేదవారి పిల్లలకు దగ్గరకు వచ్చే విధంగా చదువు అవకాశం కలుగుతా ఉంది అధ్యక్ష అదే కాదు అధ్యక్ష మన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్తా ఉంటారు అధ్యక్ష మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా ఎడ్యుకేషన్ సిస్టం ఉండాలని వారు ఎప్పుడు చెప్తా ఉంటారు అధ్యక్ష అధ్యక్ష ఎడ్యుకేషన్ ఇస్ ద ట్రూ అసెట్ విచ్ గివ్స్ అవర్ చిల్డ్రన్స్ అని చెప్పింది ఎవరో కాదు అధ్యక్ష మన అక్షర సూర్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో ఆస్తులు ఉండస్తా అధ్యక్ష చదువు అనేది బెస్ట్ అసెట్ ఎంటైర్ సొసైటీ అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కోణంలోనే ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష కొన్ని కోట్ల 90 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టినా ఈరోజు ఒక స్కూల్కి వెళ్తే నిజంగా అధ్యక్ష భారతదేశంలో ఎక్కడ మీకు ఈ మధ్యకాలంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కస్తూరి రంగన్ గారి ఒక కమిటీ చేసింది అధ్యక్ష మన రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్య తీసుకురావాలని సిబిఎస్ఈ సిలబస్ తీసుకురావాలని తర్వాత ఇందాక మంత్రి గారు చెప్పారు పిపి1 పిపి2 ఎల్కేజీని నేను పిపి1 గాను యూకేజీనేమో పిపి2 గా తీసుకొని దేశంలోనే ఎక్కడ లేని విధంగా విద్యా సంస్కరణలు చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తా ఉంటాయి అధ్యక్ష కస్తూరి రంగన్ గారి సిఫార్సులు ఈ మధ్యకాలంలో వచ్చినాయి అధ్యక్ష దానికన్నా ముందే ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ పాలసీని బ్రహ్మాండంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇది క్వశ్చన్ రూపంలో నేను తీసుకెళ్తాను అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు నిశ్చితంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో ఆ ప్రాధాన్యత ప్రజలకు పేదలకు బడుగులకు బలహీన వర్గాల వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అందరికి తెలిసిందే నాడు నేడు కానీ అమ్మఒడి కానీ గోరుముద్ద కానీ విద్యాదీవెన కానీ వసదీవెన కానీ నాడు నేడు స్కూళ్ళు మౌలిక వసతులు మీ అందరికీ తెలుస్తారు అందరూ ఇక్కడున్న సభ్యులు వాళ్ళ కాన్సెన్సిస్కి వెళ్తే నాడు నేడు స్కూల్స్ చూసినాక ఎంత బ్రహ్మాండంగా ఉందో కన్నుల పండుగగా ఉందో కార్పొరేట్ స్కూల్స్ కూడా పరికరావు అధ్యక్ష
అలాంటి స్కూల్స్ వల్ల ఈరోజు డ్రాప్అవుట్స్ తగ్గిపోయినాయి. డ్రాప్అవుట్స్ అంటే వేలుగా సార్ 6 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ని వదిలేసి గవర్నమెంట్ స్కూల్లో చేరతా ఉన్నారంటే దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ అవర్ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే సార్ ఇది చాలా లోతుగా ఆలోచించాలి అధ్యక్ష. మనకి పాలిటిక్స్ ఉంటాయి అధ్యక్ష, నాకు ఒక ఆలోచన ఉంటుంది, వేరే వాళ్ళకి ఆలోచన ఉంటుంది, కానీ ఏం జరుగుతూ ఉంది అనేది నిశ్చితంగా గమనిస్తే ఈ రాష్ట్రంలో చదువుల తల్లి ఓలలాడుతూ ఉంది అధ్యక్ష. పల్లెటూళ్ళలో ఈరోజు అదే కాదు అధ్యక్ష, అమ్మఒడి ఎంత ధైర్యంగా తల్లులు పిల్లల బడికి పంపిస్తూ ఉన్నారో, ఏ పిల్లవాడికి ఏ వసతి ఏ అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి, కానీ మధ్యాహ్న భోజనం గోరుముద్ద టైం టేబుల్ అధ్యక్ష, ఆ టైం టేబుల్ ఎక్కడో కాదు ఈ అసెంబ్లీలో కూర్చొని టకటకా చేత్తో రాసి అందించి అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. బ్రహ్మాండంగా ఉంది భోజనం, ఈరోజు ఒకటింటే రెండో రోజు ఇంకోటి చివరికి చిక్కీస్తో భోజనాలు పెడతా ఉన్నారు అధ్యక్ష. నేను ఎందుకు చెప్తా ఉన్నా అధ్యక్ష, జరిగే విషయాలు తెలుసుకోవాలా. ఇప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు మాట్లాడుకోవటాలు పొలిటికల్ అవేర్నెస్ అన్నీ ఉంటాయి, కానీ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలిస్తే బాగుంటుందని ఆలోచన అధ్యక్ష. అదే కాకుండా విద్యా కానుక కిట్లు అధ్యక్ష, ఈరోజు వస్తా ఉన్నా నేను తొందర త్వరగా తమరు వచ్చే ముందుకల్లా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ముందు ఉండాలని వస్తున్న పిల్లలు డ్రెస్ చేసుకెళ్తున్నారు అధ్యక్ష. టై సాక్స్ షూ బెల్ట్ బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్స్కి ఇదివరకు వెళ్ళే వాళ్ళకన్నా పేదవారి పిల్లలు వెళ్తుంటే ఆ తల్లులు వాళ్ళని చూసి ఇంకా అంతకన్నా కూలి పరికెళ్ళికైనా ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటే అంతకన్నా కావాల్సింది ఉంది అధ్యక్ష. అది క్రియేట్ చేసిన మహనీయుడు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అదే కాకుండా మరి ఇందాక చెప్పారు జగనన్న వసతి దీవెన కానీ విద్యాదీవెన కానీ, ఈ పరిస్థితిలో స్కూల్ ఎడ్యుకేషన్ని పూర్తిగా సమూలంగా మార్చిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఉంది అధ్యక్ష. ఇకపోతే డిగ్రీ కాలేజీలకు సంబంధించి, డిగ్రీ కాలేజీలు అధ్యక్ష డిగ్రీ అధ్యక్ష కొంచెం సమయం ఇవ్వాలి అధ్యక్ష, ఒక్క నిమిషం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా విద్య అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన సూత్రాలలో మిళితమైనటువంటి ఈ విద్య ద్వారానే వికాసానికి ఆలోచనలు అప్లిమెంటు అసమానతలు పోటాకు ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి విద్య నాకు ఇచ్చారు మాట్లాడటం నేను ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి అధ్యక్ష. దయచేసి ఒక్క నిమిషం అదనంగా ఇవ్వండి అధ్యక్ష. ఈరోజు డిగ్రీ కాలేజీలు అధ్యక్ష, నేను చదువుకునే రోజుల్లో పీజీకి వెళ్తే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కేవీ శివయ్య బీకామ్ ఆనర్స్ సార్ ఉన్నారు సార్. హీఈస్ అ స్టాల్వర్డ్ ఆఫ్ ద కామర్స్ డిపార్ట్మెంట్ ఎంటైర్ నేషన్. ఏందో అనుకునేవాడిని, దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు 4 సంవత్సరాల డిగ్రీ కోర్స్ పెట్టి బిఏ ఆనర్స్ అనే దాన్ని తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు స్కిల్ కూడా ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఇచ్చే ఒక డిగ్రీ కోర్సును తీసుకొచ్చినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలా కంపెనీలు చాలా బయట నుంచి వచ్చిన వాళ్ళు ట్రైనింగ్ వీళ్ళకి ఇస్తాకి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు అధ్యక్ష. అదే కాకుండా 25 పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్ష ఈరోజు స్కిల్ కాలేజెస్ వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా స్కిల్ యూనివర్సిటీని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే ఎంత ఆలోచన అధ్యక్ష. చదువుకు ప్రయారిటీయే కాదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానికి కూడా అవకాశాలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఈరోజు చూస్తూ ఉన్నాం యూనివర్సిటీస్ నేను మొన్నటిదాకా ఇంతకుముందు యూనివర్సిటీలో పనిచేశా, డోర్ డ్రమ్స్కి వెళ్ళిపోయినాయి. నిజంగా యూనివర్సిటీల్లో రీసెర్చ్ అనేది పూర్తిగా పోయింది అధ్యక్ష. ఈరోజు చూస్తూ ఉన్నాం నాక్ అని వస్తుంది సార్, నేషనల్ అక్రిడిటేషన్ కమిటీ వస్తుంది. భారతదేశంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్కి నాక్ ఏ గ్రేడ్ వస్తూ ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొచ్చిన మార్పుల కారణం అధ్యక్ష. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా 35% ఈ రాష్ట్రంలో పిల్లలకు ఫ్రీగా సీట్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు సార్. అలాంటి విద్య ఈరోజు రాష్ట్రంలో వస్తూ ఉంది. చివరికి ఎంత బ్రహ్మాండంగా ఉన్న విట్స్ కానీ ఎస్ఆర్ఎం కానీ బెస్ట్ కానీ తర్వాత సెంచూరియన్ యూనివర్సిటీలో కూడా 35% సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇచ్చే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప ఆలోచన అధ్యక్ష. ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నిజంగా ఈరోజు చివరికి మెడికల్ కాలేజీల్లో కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తూ ఉంటాయి. అపోలో ఈరోజు కర్నూలు ప్రాంతంలో తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో వస్తూ ఉంది. దాంట్లో 50% కూడా మరి మన పిల్లలకు ఫ్రీగా సీట్లు ఇచ్చే అవకాశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటూ ఉన్నారు అధ్యక్ష. ఇలాంటి సంస్కరణలతో ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. నా కోరిక ఏంటంటే అధ్యక్ష, గాతకుతో చదువుకున్న వాడిగా కొంత ఆలోచన
రాష్ట్రంలో చాలా సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. ఆ సంస్కరణల్లో భాగంగా ఇంకా కొంచెం లోతుగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డబ్బులు వెచ్చిస్తా ఉన్నారు. ఈరోజు విద్యారావ విధానాతి విద్వజ్జన పరిశ్రమం నైవంజారాతి గురువీం ప్రసవేదరామ్ అన్నారు అధ్యక్ష. విద్యలోని వాడు ఎంత కష్టమైనటువంటి దాన్నైనా విద్య తీసుకొని కష్టపడి చేసుకోవటం ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అలాంటి విద్యకు ప్రయారిటీ ఇస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా లోతుగా వెళ్ళి స్కూల్స్లో సెకండ్ ఫేజ్లో ఉన్న కొన్ని స్కూల్స్ని కూడా ఇన్వాల్వ్ చేయటం కానీ యూనివర్సిటీలో ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళని త్వరగా రిక్రూట్మెంట్ చేసి వాళ్ళని రోల్స్లోకి తీసుకురావటం కానీ లేకపోతే ఈరోజు చూస్తూ ఉన్నటువంటి కొత్తగా పెడుతున్నట్టు ఇంగ్లీష్ మీడియంలో చాలామంది ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తూ ఉంటే మరి కోర్టులకు కూడా వెళ్తూ ఉన్నారు అధ్యక్ష. మరి పాపం వాళ్ళకు కూడా పిల్లలు మరి ఉన్నారని తెలుసుకొని కోర్టులకు వెళ్ళి ఎన్ని కోర్టులకు వెళ్ళినా ఎలాంటి అవాంతరాలు ఉన్నా ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్యను తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ మధ్య అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నారు. నమస్కారం.